తపస్య అనగా పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ యొక్క అనుభవం చేయటం, ఈ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవటం. ఫాలో చేస్తూ చేస్తూ మనం సమానంగా మరియు సంపన్నంగా తయారవడం, అందరితో సహయోగంగా ఉంటూ ప్రేమతో ఉండటం, గుణగ్రాహకులుగా ఉండటం, అది తండ్రిని ఫాలో చేయటం యొక్క అర్థం. బ్రహ్మ బాబా యొక్క చివరి స్థితిలో రాజ ఋషి లాగా అనిపించారు. పిల్లల యొక్క ప్రేమ ఉన్నప్పటికీ, కళ్ళెదురుగా చూస్తున్నప్పటికీ నిర్మోహులుగా ఉన్నారు. బేహద్ వైరాగ్యం ఉంది. ఈ స్థితిని ప్రాక్టికల్ గా అందరూ పిల్లలు చూశారు. బ్రహ్మ బాబాలో కర్మభోగం ఉన్నప్పటికీ కర్మేంద్రియాల పైన అధికారం పొందుతూ రాజ ఋషిగా అయి సంపూర్ణ స్థితిని అనుభవం చేయించారు అందరి పిల్లలకి. కావున తండ్రిని ఫాలో చేయాలి. ఏ విధమైనటువంటి రాజ్య కార్యకలాపాలు మన వారిని మోసం చేయలేదు. ఓం శాంతి. ఓం శాంతి. కుచ్ భీ సంగమ యుగ్ పర్ అసంభవ నహీ హై. సంగమ యుగంలో ఏది అసంభవం లేనిదంటూ ఏది లేదు. విశ్వాసము, ధైర్యము, సహయోగము, ఈ శక్తులన్నింటినీ ప్రయోగించినట్లయితే ఏదైనా సంభవం. లోపల ఏదైతే నమ్మకం ఉందో, ఈ విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది. అంతా బాగా జరుగుతుంది అనే విశ్వాసం చాలా ముఖ్యమైనది. విశ్వాసం లేకపోతే టెన్షన్ ఉంటుంది. ఎప్పుడైతే టెన్షన్ ఉంటుందో అప్పుడు బుద్ధి యొక్క నిరుత్సాహం. బ్రహ్మ బాబా వారి యొక్క ఉదాహరణ రాజ ఋషిగా ఉండటం. మీరు ఇప్పుడు విన్నారు కదా, మీరు వినే ఉంటారు అంటే కొంత సమయం ముందు రాజు దర్బారులో రాజ ఋషులు అనేవారు ఉండేవారు. వారు రాజ్యం నడిపించేటప్పుడు ఈ నియమాలు, మర్యాదలు, ఇటువంటి విషయాలన్నింటినీ రాజుగారికి చెప్పేవారు. ఆ ఋషులు రాజులు ఏ విషయంలో నిర్ణయం తీసుకోలేకపోయినట్లయితే పెద్ద పెద్ద విషయాలలో వారు రాజ ఋషిని అడిగేవారు, సలహా అడిగేవారు ఈ పరిస్థితిలో ఏం చేయాలని. రాజ ఋషి అంటే వారు తపస్విగా తపస్సు చేసుకుంటూ పవిత్రంగా మీరందరూ కూడా రాజ ఋషులుగా ఉండి యొక్క వ్యవహారాలు నడిపిస్తూ కూడా ఎవరైనా మన నుంచి ఏదైనా సలహా తీసుకున్నప్పుడు మనము మన యొక్క సొంత సలహా ఇవ్వకుండా బాబా యొక్క శ్రీమంతం చెప్పాలి. బాబా ఇలా చెప్తారు, మనం అందరం ఇలా చేయాలి అని శ్రీమతానుసారంగా సలహా ఇస్తాము. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది అయింది బాబా ఏదైతే చెప్తున్నారో అదే సరైనది, అదే మనం చెప్పాలి, అదే మనం చేయాలి. ఇప్పుడు మన యొక్క రాజ్యం ఏది? యజ్ఞం యొక్క కార్యకలాపాలే మన రాజ్యం.
దీని ద్వారానే సత్యయుగం స్థాపన అవుతుంది. రెండవది మన కర్మేంద్రియాల పైన రాజ్యం చేయడం. ఎప్పుడు ఎలా కావాలంటే, ఏ పని కావాలంటే ఆ పని చేయగలగడం. ఏది మనల్ని మోసం చేయకూడదు ఏ కారణం చేత. కర్మల యొక్క లెక్కాచారం వస్తూ ఉంటుంది, కర్మ భోగం వస్తూ ఉంటుంది కదా. అప్పుడు దాన్ని కర్మ యోగం ద్వారా దాన్ని సమాప్తం చేయాలి. కర్మ చేస్తూ చేస్తూ కూడా బాబా యొక్క స్మృతితో చేసినట్లయితే అది కర్మయోగి జీవితం అవుతుంది. కర్మ భోగాన్ని కర్మ యోగంతో సమాప్తం చేయాలి. కర్మేంద్రియాల పైన విజయం పొందాలి. ఋషి అంటే చాలా వివేకవంతులు అని అందరూ గుర్తిస్తారు. వారు కేవలం వ్యవహారం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక రూపంలో కూడా చూసినట్లయితే వారు ఒక ఉదాహరణగా ఉంటారు అందరి ముఖి. పవిత్రత ఏదైతే ఉందో జీవితంలో, దాని యొక్క రెండొక దాని యొక్క స్వరూపం ఏంటి? స్వరాజ్యాధికారి. పవిత్రత ఉంది కానీ స్వయం పైన కంట్రోల్ లేకపోతే అప్పుడు మనం ఋషి కాదు కదా. మన పర్సనాలిటీలో మీకైతే ఏమి అక్కర్లేదు, మీరు చాలా సంతుష్టంగా ఉంటారని బయట వాళ్ళందరూ అంటారు. గుల్జార్ దాది ఎప్పుడు చెప్తూ ఉంటారు, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా చదువుకున్న వాళ్ళు వస్తారు. ఏ కాన్ఫరెన్స్లకి మీటింగ్లకి వెళ్ళినా కానీ వారందరూ మీకు చాలా గౌరవం ఇస్తారు. కేవలం వైరాగ్యం మాత్రమే కాదు, ప్రతి విషయం పైన వివేకం ఉండాలి. ఎందుకంటే జ్ఞానము ఒక అర్థం చేసుకోవడము, తెలివి. దాన్ని మనం ఉపయోగించినట్లయితే ఏదైనా మనం సలహా ఇచ్చినప్పుడు చాలా వివేకవంతంగా ఇస్తాము మనం. బాబా యొక్క ప్రతి పిల్లవాడు లక్ష్యాన్ని పెట్టుకోవాలి, నేను రాజ్ ఋషిగా అవ్వాలి అని. బాబా ఒక రోజు మురళిలో చెప్పారు, మీరు మాస్టర్ సద్గురువుగా కూడా అవ్వాలి అని. లాస్ట్ సండే నేను క్లాస్ చేసినప్పుడు మీరు మాస్టర్ ధర్మరాజ్ కూడా మీరు అందరూ అని అన్నారు. ఎందుకంటే ధర్మరాజ్ కూడా మనకి సహాయం చేస్తున్నారు కదా, స్వయం యొక్క కర్మల ఖాతాలు సమాప్తం చేసుకోవడం కోసం. మనము ధర్మరాజుగా అవ్వాల్సిన అవసరం లేదు. నాకు ఇవాళ పొద్దుటి నుంచి ఇదే అనిపిస్తుంది, సంకల్పాలలో పవిత్రత చాలా పెద్ద పవిత్రత. సంకల్పాల పవిత్రతలో ఎప్పుడైతే స్వయం ఆత్మిక స్వరూపంలో ఉంటామో శుద్ధి అవుతాము. దేహాభిమానం యొక్క సంకల్పాలు ఏ మాత్రం కలవకుండా ఉన్నట్లయితే సంకల్పాలలో వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు వెళ్ళాలి. బాబా చెప్తారు కదా, స్మృతి ఉండాలి, ఫిర్యాదులు కాకుండా స్మృతి మాత్రమే ఉండాలని. మనమే చెక్ చేసుకోవాలి సంకల్పాల మధ్యలో ఏమి. సంకల్పాలలో విస్తారంలోకి వెళ్ళకూడదు, ఒక సంకల్పమే ఉండాలి. బాబాతో పాటు నేను కూర్చున్నాను, బాబా దగ్గరగా నేను కూర్చున్నాను, అటువంటి అనుభూతి కలుగుతుంది. అప్పుడు ఏమి కష్టపడక్కర్లేదు యోగం చేయడం కోసం. ఎందుకంటే పవిత్రత యొక్క శక్తి ఉంది, అది సంకల్పాలలో అయినా మాటలలో అయినా చాలా రాయల్ గా ఉంటాయి. మన కర్మలు కూడా ఉపరామం అవస్థలో ఉండటము, నిర్మోహిగా ఉండటము, అనాసక్తగా ఉండటము, మధురంగా ఉండటము, నిర్మాణాత్మకంగా ఉండటం. ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ ఉన్నట్లయితే అది రాజ ఋషి
పర్సనాలిటీ కూడా. బ్రహ్మ బాబా ఎంత రాయల్ గా ఉండేవారు అంటే అనుభవం విన్నాను. రాజుల మధ్యలో బ్రహ్మ బాబా ఉన్నప్పుడు వారందరికన్నా కూడా బ్రహ్మ బాబానే రాయల్ గా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ బాబా యొక్క వ్యక్తిత్వము, వారి యొక్క పర్సనాలిటీ, నేను ప్రపంచంలో వేల మందిని కలిసాను, మాట్లాడాను, కానీ బాబా వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది నేను ఇతరులలో చూడలేదు. మనం కూడా బాబా యొక్క పిల్లలను, అలౌకికము. మనం కూడా న్యారప్యారగా ఉండాలి, రాజృషి యొక్క పర్సనాలిటీ ఉండాలి. ఈ విధంగా అభ్యాసం చేయాలి, అటెన్షన్ ఉంచాలి, ధ్యాస ఉంచాలి. నేను రాజఋషి యొక్క స్థితిలో స్థితి అవ్వాలి. ఓం శాంతి. తపస్య యొక్క అర్థము పవిత్రత యొక్క పర్సనాలిటీ మరియు రాయల్టీ యొక్క అనుభవం చేయడము. మరి అనుభవాన్ని ఇతరు అవ్వడంలో బ్రహ్మ బాబాను ఫాలో చేయాలి. వారి యొక్క కర్మేంద్రియాల పైన వారికి ఉన్న నియంత్రణ పవిత్రత యొక్క రూపంలో స్థానం గాయనం చేయబడింది. వారి యొక్క సంపూర్ణ స్థితి మరియు దైవీ గుణం, ఋషి యొక్క రాయల్టీ యొక్క రూపము కూడా గాయనం చేయబడింది.